పద్మశాలి సామాజిక వర్గ శేతివృత్తులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇక స్థానిక మోరంపూడి సమీపంలోని తోటలో ఆదివారం రాజమండ్రి పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గోరంట్ల మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావులు పాల్గొని మాట్లాడారు. ఇక పద్మశాలి సేవా సంఘం ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సామాజిక వర్గంలో ఐక్యతను చైతన్యాన్ని నింపుతాయని అన్నారు. ఇక పద్మశాలిలు కుల వృత్తుల్లో కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమంచి ఆంజనేయ గురుస్వామి, గిడితూరి నగేష్, రుక్మాంగారావు పెద్ద ఎత్తున సంఘీయులు పాల్గొని విజయవంతం చేశారు. ఇక సంఘానికి సహకరిస్తున్న ఆమంచి ఆంజనేయ గురుస్వామి, జొన్నెలగడ్డ రమేష్ తదితరులను సత్కరించారు. ఇక పిల్లలు మహిళలు ఆట పోటీలతో నిర్వహించి బహుమతులు అందజేశారు. ఆయన ఇంటికి వెళ్ళి భిక్షాటనకి వెళ్ళాడు. శంకరాచార్య గారు భిక్షాటన కట్టి భాత్ భిక్షాన్ని మాత అన్నపూర్ణేశంటే ఆయన ఆమెకి ఇంటిలో అతిథి వచ్చారు ఏమని కూడా స్థితి లేకపోతే విచారిస్తుంటే పెరట్లో ఒక ఉసిరి చెట్టు ఉంది. ఆ ఉసిరి చెట్టుని చూస్తే ఉసిరి ఫలాలు లాగి ఉన్నాయి. ఆ ఫలాలు పడితే అది ఆయన భిక్ష పడలేశారు. అమ్మా ఎంతో భక్తురాలు అని చెట్టు కింద భోజనం చేస్తారు. వాళ్ళందరూ కూడా ఈ సంపద ప్రాప్తించేలా చేయమని చెప్తే ఇప్పుడు జగద్గురు శంకరాచార్యులు తదాస్తు అన్నారు. భక్తులు దొరుకుతున్నారు, సంఘీయులు దొరుకుతున్నారు. కార్తీక సమారంలో విశేషమైనది లక్ష్మీదేవి యొక్క పద్మశాలి ఇంటి ఆడబుద్ధి పద్మావతి దేవి. దాని గురించి 2 నిమిషాలు మీకు మాట్లాడుతుంది. కార్తీక మాసంలో ఏమి చేయాలి, ఏంటి చేయాలి అనేది అండి. కార్తీక మంగళ స్నానం అండి. అలాగే జొన్నాది రమేష్ గారు ప్లీజ్ కమాండ్ సార్. వేర్ ఆర్ యూ సార్? ప్లీజ్ మెడల్. అలాగే లోకల్ గా ఉన్న మనం కొంతమంది పెద్దలను ఆహ్వానించుకున్నాం. అలాగే మన సంఘానికి సేవ చేసినటువంటి వారు రకరకాల గెలరండి సార్. వీరు ప్రముఖ వస్త్ర వ్యాపారులు, వ్యాపారస్తులు. వీళ్ళు కాది అన్ని శారీస్ కానీ బట్టలు కానీ కాది మెయిన్ రోడ్ లో చక్కగా వీరు అత్యాశకు పోవడం ఉన్నంతలో దగ్గర చిన్న లాభవేత్తలు చేసేటువంటి వ్యాపారస్తులు. అందులో మన సంఘానికి వీరు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా వెన్నుముక్కగా ఉండి రకరకాలైన సలహాలు మనకి చక్కగా అందరు కూడా మన సంఘంలో ఇలా ఉన్నవారికి ఇలా ఇలా చేయాలని చాలా మంచిగా చెప్తూ ఉంటాం. కానీ మేమే ఫాలో అవ్వలేకపోతుంటాం. అందువల్ల రమేష్ గారికి మన దైవ గురువు అయినటువంటి మన పద్మశాలి సంఘం దైవ గురువు అయినటువంటి గురువు గారి చేత చిన్న సన్మానం మనం చేయించున్నాం అండి. అలాగే అందరు కూడా ఉన్నారు. శంకర్ గారు మీరు కూడా ఇలా రండి సార్. ఇలాగ వచ్చేయండి. వారి సార్ అల్లండి సార్. అందరు కంటి వారు కూడా ఎవరు కూడా వేదిక మీద రారండి. అక్కడ ఉన్న అరేంజ్మెంట్ అని చెప్తారు. మీరు ఎంత చెప్పి ప్యాకెట్ మీ ప్యాకెట్ ఎవరిని వస్తారు చూస్తుంది. ఎవరు రారండి. ఎందుకంటే ముందు ముఖ్యంగా మన ఇక్కడికి వచ్చిన మన కుటుంబ సభ్యులందరికీ చక్క ఆనందంగా వచ్చారు. నవ్వుకుంటూ వారికి గుర్తుగా గురువు గారి చేతుల మీదుగా మన చిన్న సన్మానం అంటే చాలా తక్కువ అండి. అయినా ఆ చిరు సత్కారమే పెద్ద సత్కారం అవ్వాలని మనం కోరుకుందాం. 1000 మంది ఫ్యామిలీస్ ని ఇంక్లూడింగ్ చేశారు. అలాగే మా గిడితూరు సత్యనారాయణ గారు ఉంటే మాకు ఇంకోలాగా ఉండు. మాకు దురదృష్టం ఒక విధంగా చెప్పాలంటే ఒక చెయ్య లేదంటే అలాగా మా గిడితూరు సత్యనారాయణ గారు వీరు ఇంకా ఉన్నారండి కొంతమంది. దాంట్లో ప్రధానంగా ఆయన లేరు, వారు శివుడి దగ్గరికి వెళ్ళిపోయారండి. ఆయన శివుడి దగ్గర వెళ్ళి సేవ చేసుకుంటారన్నారు. అలాగే ఈ పెళ్లి అప్పారావు గారు ఇప్పుడు మనకి మన ఫ్యామిలీస్ కి సేవ చేస్తున్నారండి. సార్ సార్ ఈరోజు రాజమహేంద్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వనభోజనాల కోలాహలం. తమ సంఘ సోదర సోదరిమణులతో పాటు సమాజంలోని అనేక పెద్దలందరినీ పిలిచి వారికి సన్మానించుకుంటూ కలిసి సహభంక్తి భోజనాలు చేసే కార్యక్రమం నడుస్తోంది. ఎక్కడ చూసినా రాజమహేంద్రవరం చుట్టుపక్కలంతా కూడా వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ శుభాభినందనలు. సమాజంలో తమ సమాజ సభ్యులతో పాటు అందరినీ కలుపుకట్టుగా ముందుకు తీసుకెళ్ళడం కోసం
తమ వృత్తులను కాపాడుకోవడం కోసం తమ జాతి పరిరక్షణ కోసం ఒక కార్యాచరణగా ముందుకు సాగుతున్న అందరికీ ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తూ పద్మశాలి సోదర సోదరీమణులు ఈ రోజున ఈ భారీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు వారికి ఉదయం నుంచి కరెంట్ లేదు ఎందుకు కరెంట్ లేదు ఆలోచించాలి నిన్నదా కరెంట్ ఉంది ఇవాళ ఎందుకు లేదు మరి తెలంగాణ ఎలక్షన్లకి దీనికి ఏం ముడి పెట్టారో నాకైతే తెలియదు ఎవరో చూడకూడదు అనుకుంటున్నారేమో సెల్ ఫోన్లో చూస్తునే పరిస్థితి వస్తుంది ఇవాళ ఒకటే అందరూ కూడా వృత్తిదారులుగా పద్మశాలి సోదరులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది బలహీన వర్గాలకు చెందిన పద్మశాలి సోదరులు కానీ విశ్వ బ్రాహ్మణ సోదరులు కానీ పనులు లోపించిపోతూ ఉన్నాయి కార్మికులుగా కర్షగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది వీళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో నిలబెట్టడం కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో దానివైపు ప్రణాళిక వేసే దానికోసం నా ఓటు వాళ్ళని కృషి చేస్తానని సౌన్యంగా మనవి చేస్తూ వీరి జీవితాల్లో వెలుగులు నిండాలని వృత్తులు కాపాడబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను.